హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలలోనే కాదు, ప్రమోషన్స్ లోనూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మహేష్ అనిల్ రావిపూడితో వస్తూ ఉండగా బన్నీ త్రివిక్రమ్ తో బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ భారీ కాంబోలో ఏ సినిమా నిలబడుతుంది, ఏ సినిమా గెలుస్తుంది అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లోనూ నెలకొంది. మరి సంక్రాంతి అసలైన కోడిపుంజు ఎవరు అనే దానిపై ఇప్పటికే ఎవరికి వారు అనాలిసిస్ చేసేస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఈ వీడియో చూద్దాం. ఏడాది సంక్రాంతి రెండు సినిమాలు పండుగ హీట్ ను పెంచబోతున్నాయి. నువ్వా నేనా అంటూ పందెం కోళ్లల్లా బరిలోకి దిగబోతున్నాయి. అలవైకుంఠపురంలో అంటూ అల్లు అర్జున్ పలకరిస్తూ ఉండగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో వస్తున్నాడు. రెండు కూడా డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్. భరత్ అనే నేను మహర్షి చిత్రాలతో జోరు మీదున్నాడు మహేష్. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. సో వీళ్ళది ప్రూవ్డ్ కాంబినేషన్. మరోవైపు అలవైకుంఠపురంలో పాటలతో బన్నీ యూట్యూబ్ ర్యాంపేజ్ మొదలు పెట్టగా మహేష్ టీజర్ తో ఒక్కసారిగా దూసుకుపోయాడు. అదే క్రమంలో బన్నీ అలవైకుంఠపురంలో టీజర్ విడుదలయ్యి టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇలా అల్లు అర్జున్, మహేష్ బాబు తమ చిత్రాల సాంగ్స్ మరియు టీజర్స్ తో యూట్యూబ్ లో తలపడుతూ పోటీ ఆసక్తిగా మార్చుతున్నారు. అయితే ఇద్దరికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. టాలీవుడ్ లో టాప్ గేర్ లో మహేష్ ఉండగా బన్నీ తన స్టైల్ తో ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలకు ఇంత ఉత్సాహానికి కారణం డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుంచి ఒక సినిమా వస్తుందంటే మాటలతోనే సగం హిట్ అన్న భావన ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. మరోవైపు అనిల్ రావిపూడి కామెడీతో సినిమాకు ప్రాణం పోస్తాడన్న క్యూరియాసిటీ సైతం నెలకొంది. ఇక మరోవైపు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ లో దూసుకుపోతున్న రష్మిక మందన్న మహేష్ తో జోడీ కట్టగా డీజే బ్యూటీ పూజా హెగ్డే బన్నీతో కలిసి నటించింది. ఇక సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ విజయశాంతి సరిలేరులో కీలక పాత్రతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు అంధాల తార టబు కూడా అలవైకుంఠపురానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇక మహేష్ బన్నీ మాత్రమే పోటీ అనుకుంటే పొరపాటే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ల మధ్య కూడా ఆసక్తికర పోరు నడుస్తోంది. యూట్యూబ్ వ్యూస్ విషయంలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ పక్కా అన్న ఫీలింగ్ అర్థమైపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. రెండు సినిమాలపై క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోవడంతో ఫ్యాన్స్ మధ్య వార్ కూడా స్టార్ట్ అయింది. ఇకపోతే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించే సంస్కృతి తెలుగు ప్రేక్షకులకుంది. సో లెట్ సీ హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ సంక్రాంతి. సో ఫ్రెండ్స్, చూసారుగా, మరి మీరేమనుకుంటున్నారు? మహేష్ సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో చిత్రాల్లో ఎవరు 2020 బొనాన్సా కొట్టబోతున్నారని అనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.